హాయ్ అండి ఈరోజు వీటిలో స్టార్ నెక్ బ్యాక్ పార్ట్లో స్టార్ నెక్ బాగా నీట్గా రావాలంటే అసలు ఎలాంటి కొలతలతో కట్ చేసుకోవాలో చెప్తాను ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ అయితే అయిపోయిందండి హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ ఎలా చేసుకోవాలో చెప్తాను ఫోల్డింగ్ ఉన్నదే మన వైపు వేసుకోవాలన్నమాట ఇలాగా ఫోల్డింగ్ ఉన్నది మన వైపు వేసుకుని ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్కి ఒక లైన్ వేసుకోండి అయితే స్ట్రైట్గానే ఉంది అయినా పర్లేదు ఇంకొకసారి ఎల్ స్కేల్ తీసుకుని ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకుని ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ ఎగ్స్ట్రా తీసుకుని ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని ఏమన్నా ఉంటే కట్ చేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇది అయిపోయిన తర్వాత మనకి ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ అండి ఆర్మ్ లూజ్కి వన్ ఇంచు కప్తే చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది అనమాట ఆర్మ్ లూజ్ ఎనిమిది మీద ఒకటి అంటే ఎయిట్ పాయింట్ వన్ దీనికోసం వన్ ఇంచు యాడ్ చేస్తే నైన్ పాయింట్ వన్ ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు అంటే ఇది వచ్చేసి మనకి తొమ్మిదో నెంబర్ అంటే నాలుగు భాగాలు కలిపితే ముప్పై ఆరో సైజ్ అనమాట ఓకేనా తర్వాత బ్యాక్ పార్ట్ హైట్ కింద ఫస్ట్ లైన్ నుంచి స్ట్రేట్గా ఒక లైన్ వేసుకుని ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు ఇప్పుడు మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రెయిట్గా ఒక లైన్ అయితే వేసేసేయండి ఇప్పుడు నడుము దగ్గర సగానికి ఫోల్డ్ చేసుకుని నెక్ డీప్ ఎంత ఉందో ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేయండి ఇలాగా వీపుపాటు హైట్ మార్కింగ్ వేసుకుంటే ఖర్చులతో కలిపి మీకు నెక్ డీప్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కింద ఎంతైతే చెస్ట్ లూజ్ మార్కింగ్ వేసుకున్నామో పైన కూడా అంతే వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండించులకు మార్కింగ్ వేసుకోండి ఇలా స్ట్రేట్గా ఒక లైన్ వేసేసేయండి ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండించులు అయిపోయింది ఇక్కడ చూడండి స్టార్ నెక్కి నేను ఎలా మార్కింగ్ వేస్తాను పైన రెండు పావు ఇంచులు తీసుకున్నాను కింద ఇంచులు తీసుకున్నాను ఓకేనా ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలాగా వేసిన తర్వాత ఈ ఎల్ షేప్ దగ్గర నుంచి ఒకటిన్నర రెండించులు అలా ఉంటుందన్నమాట అయితే నేను ఒకటిన్నర తీసుకుంటే తక్కువ షేప్ వస్తుంది రెండు ఇంచులు తీసుకుంటే ఎక్కువ షేప్ వస్తుంది రెండించులు ఎక్కడైతే తీసుకున్నానో అక్కడ విడుతూ ఒక హాఫ్ ఇంచు తీసుకున్నాను అలా చేయటం వల్ల స్టార్ అనేది కొంచెం హైలైట్ అవుతుంది అనమాట ఇలాగా అయిపోయిందండి తర్వాత షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో చిన్న షోల్డర్ ఎంత ఉందో ఒకసారి చూసుకోండి ఈ చిన్న షోల్డర్ ఎంత ఉందో ఒకసారి మార్కింగ్ వేసేసుకోండి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి చంక డౌన్ ఆరు ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి ఈ సైజు వాళ్ళకి సో ఇంచులు అయితే తీసుకున్నాను ఫుల్ షోల్డర్ ఐదున్నర వచ్చింది ఐదున్నర కన్నా ఒక గీత ఎక్కువ వచ్చింది పర్లేదు ఫైవ్ పాయింట్ సిక్స్ అనమాట చంక డౌన్ ఆరు ఇంచులు వచ్చింది ఇక్కడ కూడా ఇంచులు తీసుకోండి ఎల్ స్కేల్ సహాయంతో షేప్ ఇచ్చేసేయండి లేదా నార్మల్ స్కేల్ అయినా పర్లేదు ఇచ్చిన తర్వాత ఇలా క్రాస్గా ఒకటి పావుకే మార్కింగ్ వేసుకోండి ముప్పై ఆరో సైజ్ అంటే పర్లేదు చిన్నగానే ఉంటుంది మరీ ఒకటిన్నర ఇంచులు తీసుకోకండి ఒకటి పావు తీసుకుని ఇలా షేప్ అనేది తిప్పేసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి నాకైతే ఎనిమిది ఇంచులకి మ్యాచ్ అవ్వలేదండి అయితే యాక్చువల్గా మ్యాచ్ అయిపోవాలి ఈ సైజు వాళ్ళకి ఆరు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది నాకు డౌట్ వచ్చేసి లూజ్ కరెక్ట్గా తీసేయనా లేదా అనేది మార్కింగ్ అనేది చూస్తున్నాను తొమ్మిది మీద ఒక గీత కదా ఇక్కడికి వచ్చింది అనమాట నేను ఎక్కువ తీసేసుకున్నాను తొమ్మిది పావు తీసేసుకున్నాను సో ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాను కొంచెం పైకి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కరెక్ట్గా అండి అంతే కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు తర్వాత నడుము నడుము లూజ్ ఎంత ఉందో కాజాపట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు చూసుకోండి కాజాపట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చూడండి నాకు వచ్చేసి దగ్గర దగ్గర ముప్పై ఒకటి నర వచ్చింది ముప్పై ఒకటి నర దీన్ని నాలుగు భాగాలు చేద్దాం అంటే పాత తక్కువ ఎనిమిది ఇంచులు వస్తుందండి పాతొక్కువ ఎనిమిది ఇంచులు వచ్చింది డాట్ కోసం వన్ ఇంచు కప్తే పాత తక్కువ తొమ్మిది ఇంచులు అంటే చెస్ట్ లూజ్ కన్నా కొంచెం తక్కువ అనమాట నడుము లూజ్ చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది తొమ్మిది కదా నడుము లూజ్ వచ్చేసి పాతొక్క తొమ్మిది ఇంచులు ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఒక పాత తక్కువ నాలుగు ఇంచులు తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదు అంతే చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో సో ఇలాగా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఎలా మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చూసారా కదండీ బ్యాక్ పార్ట్లో మనం ఎలాగైతే షేప్ ఇచ్చామో ఫ్రంట్ పార్ట్లో కూడా అలాగే షేప్ ఇవ్వాలి కట్ చేసుకున్న తర్వాత మనకి క్రాస్ కటింగ్ అయితే క్రాస్ కటింగ్ స్ట్రేట్ కటింగ్ అయితే స్ట్రైట్ కటింగ్ ఏదైతే అది మనం మార్కింగ్ వేసేసుకుని ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి ఇదండి ఈరోజు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్